రాజమహేంద్రవరం అర్బన్ ఆర్టీఐపై సవరణ ఆపాలి ప్రధానికి పోస్ట్ కార్డు ఉద్యమంలో ఆర్టీఐ ప్రతినిధులు డిమాండ్. రాజమహేంద్రవరం సమాచార హక్కు చట్టంపై సవరణలు తీసుకురావాలని కేంద్రం చేరడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని, ఇటువంటి విధానాలను విడనాడాలని గాడ్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు డిమాండ్. బుధవారం స్థానిక కంబాల చెరువు టాక్సీ స్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టంకు సవరణ తీసుకురావడాన్ని నిరసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. గార్డ్ ఫర్ ఆర్టీఐ జాతీయ నాయకుడు వరదా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిసి మేనేజింగ్ డైరెక్టర్ పంతం కొండలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండలరావు మాట్లాడుతూ, సమాచార హక్కుల చట్టం ప్రజలందరికీ ఉపయోగకరమని, అటువంటి చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. గార్డ్ ఆఫ్ ఆర్టీఐ చట్టాల పరిరక్షణ కోసం చేస్తున్న అన్నారు. జాతీయ కార్యదర్శి ఆకుల విజయభారతి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గార్డ్ ఆఫ్ ఆర్టీఐ మహిళా అధ్యక్షురాలు రామవరపు సత్యభామ మాట్లాడుతూ, మహిళల కోసం ఏర్పాటైన చట్టమవుతుందని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పివిబి సంజీవరావు, ఎస్కేవిటి అధ్యాపకులు జె విజయప్రకాష్, శివప్రసాద్, జిల్లా మహిళా నాయకురాలు వీర్ల కన్నమ్మ, టాక్సీ ఓనర్ అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, వెన్న సత్యనారాయణ, అర్దాల కుమార్ బాబు, ధవళేశ్వరం కమిటీ అధ్యక్షులు ముత్యాల పోసుకుమార్, పళ్ళ సత్యనారాయణ, అర్జాల సుధారాణి, సిరిపురి ఆదిలక్ష్మి, పర్ల సూర్యనారాయణ, పప్పు వాసు, కుంచ శ్రీనివాస్, కడలి సుబ్రహ్మణ్యం, బాలరాజు, ఎస్కేవిటి విద్యార్థులు సాయి ప్రకాష్, రెహమన్, వసంత, భావని తదితరులు పాల్గొన్నారు. చిన్న మనం ఏంటంటే